हेलो फ्रेंड्स, वेलकम टू इल्लू वाकली वंटा विनोदम यूट्यूब चैनल। अंदर बहुत कदा ने चाल बहुत सो ना वीडियो बच्चे कदमी कामेंट्स पेटर कदा ने चाल चाल हैप्पी फील अंड इपू ना टाइटल चूसर कदा ने ज्युवेल कलेक्शन लाइक इयर रिंग्स कलेक्शन चूपस्ता कैजुअल इयर रिंग्स प्लस पार्टी वेर गोल्ड इयर रिंग कलेक्शन चूपस्ता कदा ऐक्चुअली इला चूपन मन चैनल इप्ड वरुक चूस्ते कुकिंग गार्डनिंग तरह केक बेकिंग अला चूप्चा कदा बट इपड़े नीन चूप्चा कारण केक बेकिंग तरवा कुकिंग इवन चाल रेसीपी कुक अवी मल्ल एडिट शूट एडिट अदंत चाला ततंग नड़चाई कदा सो कुछ टायर्ड इला ब्रेक इला ना पर्सनल कलेक्शन अभी चूपिदामन डिसाइड सो ई रोजे वीडियो मेरे चूस ना दर एला ज्युवेलरी उ कैजुअल वेर ने प्रिफर अवी ना टेस्ट षेर ट्रेंडी अच्छे एमी उड़कंटे ने ट्रेंड फॉलो अये टाइप का नार्मल गा मन की कोई चूस कोई नचते अंत षापिंग एवं मन की नचता अला ओके नचिंदा लेदा चूस्ता अभी ट्रेंडिया कादा अभी अला आ टाइप षापिंग से इप्डू अंड इंकोटे ना दर उ कलेक्शन आलमोस्ट अंडी नैन प्रत्येक अभी अभी कलेक्शन कना सिस्टर यानी पेरेंट्स अटे मन की इंटी गिफ्ट इतार कदा अलाड़ना एदना लाइक पड़गच्चू अला सो अलाकना कलेक्शन उन्दे अला गिफ्ट कच्चावे ना पर्सनल चॉइस मेरे को नैन चाल तक सो वीडियो की वे मुझे ना चैनल फर्स्ट टाइम विजिट सब्सक्राइब अंड मिस चूसे नोटिफिकेशन बेल क्लिक अलागे ना प्रीवियस वीडियोस सारी चूसे चाला अंटे चाला बागा उंटाई अदी ना ओपिनियन कादंडी किंदन कामेंट्स चूसे चाला मंदी नाकु चाला कॉम्प्लिमेंट्स इच्चारु केक बेकिंग अनि गानी इंका कोनि कुकिंग वीडियोस हेल्थी बेकिंग अनि अला हेल्थी डिशेस कोनि रेसिपीस हेल्थी रेसिपीस अनि चाला चूपिंचानु ఒకవేళ గనుక మీకు కూడా నచ్చిందంటే మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నా పర్సనల్ చాయిస్ మేరకు నేను తీసుకున్న కలెక్షన్ మీకు చూపించేస్తున్నాను అది వచ్చేసి ఇది ఇవి క్యాజువల్ వేర్ ఇయర్ రింగ్స్ అండి నేను బాక్స్ లో పెడితే మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదానే ఇలా బాక్స్ లో పెట్టి చూపిస్తున్నాను ఇవి అన్నమాట ఇది వచ్చేసి స్టోన్ కలెక్షన్ అండి ఇది క్యాజువల్ వేర్ అయినా సరే నేను స్టోన్ యూస్ చేస్తాను ఎందుకంటే స్టోన్స్ కొంచెం బాగుంటాయి కదా మనం నార్మల్ గా మన కాంప్లెక్షన్ ఫేర్ గా ఉన్న డార్క్ కలర్ ఉన్నా సరే మనకి బాగా కనిపిస్తాయి స్టోన్స్ ఎప్పుడూ కూడా సో అందుకే నేను స్టోన్స్ తీసుకుంటాను కానీ స్టోన్స్ వల్ల ఏంటంటే కొంచెం weight gold weight లో కలిసిపోతుంది అదే gold weight తో పాటు స్టోన్ weight పోతుంది అని చెప్పంటారు కదా बट स्टोन कलेक्शन अच्छे को जनरल प्रिफर नचुत सो इधा वस्तु मध्य फ्लवर् सैड पिक अटैच अंड इकड किंदेमो इला रिंग वस्तु रिंग इला फुल रा ओनली हाफे वस्तुन इला कदा सो ओन हाफ रिंगे वस्तु बट चूटा के रिंग दानेमो स्टोन फ्लवर् कैजुअल वेर के नैन इदे यूजा कंफर्टबल उ అండ్ మనకి పడుకున్నప్పుడు అది జుట్టులో చిక్కుపడిపోడం లేదంటే డ్రెస్ కి చిక్కుపడటం అలా లేకుండా సింపుల్ గా ఉంటే మనకి బాగుంటుంది కదా రెగ్యులర్ వేర్ కి సో అందుకే నేను అది ప్రిఫర్ చేస్తాను ఎక్కువ అండ్ యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు ఇప్పటివరకు నేను కేక్ బేకింగ్ అలాంటివన్నీ చూపించాను కదా కానీ ఇప్పుడు సడన్ గా ఇయర్ రింగ్స్ అలాంటివి ఏంటా అంటే బట్ దానికైతే రీజన్ ఉన్నది మీకే తర్వాత తెలుస్తుంది సో ఇలా చూసేండి అయినా సరదాగా ఎప్పుడు ఒకటే ఏం చూస్తారో నా పర్సనల్ కలెక్షన్ కూడా మీరు చూసేయండి ఒకసారి సరదాగా అండ్ ఇది వచ్చేసి నెమలి అంటార కదా పీకాక్ పీకాక్ స్టైల్ ఇయర్ రింగ్ అన్నమాట ఈ పీకాక్ స్టైల్ లో బాగుంటుంది ఇది యాక్చువల్లీ ఎప్పుడు ఒక 4 ఇయర్స్ బ్యాక్ ట్రెండ్ ఏమో 4 ఇయర్స్ కాదండి ఇంకా అంతకు ముందు నుంచే పీకాక్ కలెక్షన్ అనేది ట్రెండ్ స్టార్ట్ అయ్యింది బట్ అదంతా అయిపోయిన తర్వాత నేను తీసుకున్నాను దీని కిందకి లాకెట్ కూడా ఉంటుంది సో లాకెట్ తర్వాత చూపిస్తాను ప్రస్తానికి అయితే ఇయర్ రింగ్స్ ఒకటి చూపిస్తున్నాను కదా సో ఇలా ఉంటుందన్నమాట చిన్న నెమలి విత్ స్టోన్స్ అన్నమాట ఇలా చిన్న డ్రాప్లెట్ వచ్చింది చూసారు కదా ఇలా హ్యాంగింగ్
ఇలా డ్రాప్లెట్ వస్తే మనకి బాగుంటుందండి పెట్టుకోవడానికి. యాక్చువల్లీ చిన్నపిల్లలు అవనియండి లేదంటే మిడిల్ ఏజ్డ్, ఇలా డ్రాప్లెట్స్ ఉంటే కొంచెం మనకి యంగ్ లుక్ వస్తుంది. మనం ఎప్పుడు ఫర్ ఎవర్ యంగ్గా ఉండాలనుకుంటాం కదా, సో ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే యంగ్గా అనిపించాలంటే ఇలాంటి డ్రాప్లెట్స్, చిన్న డ్రాప్లెట్స్ ఉన్నాయి కదా, అలాంటి డ్రాప్లెట్స్ తీసుకుంటే మంచి లుక్ వస్తుంది ఫేస్కి. అండ్ స్టోన్స్, యాజ్ యూజువల్గా నేను స్టోన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. స్టోన్ ఏదన్నా ఒకటన్నా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా బాను ఒక నిమిషం మీ బనాంగి ఠీక్ దో బన్స్ ఠీక్ బాద్ మే మే బాత్ కరుంగి ఠీక్ జస్ట్ 5 మినిట్ దే దో మీ వీడియో ఫినిష్ కర్కే మే ఆప్కే పాస్ ఆఉంగి ఠీక్ అంటే ఫుల్ సెట్ అయితే ఇలా ఉంటుంది. పిక్స్ అటాచ్ చేస్తానులేండి సైడ్, బట్ చూసారు కదా చాలా క్యూట్గా ఉంటుంది. ఇవి కూడా క్యాజువల్గా యూస్ చేస్తానండి ఇంట్లోని, ఇవి కూడా స్టోన్వే బట్ అప్పుడప్పుడు అనమాట. మీరు నా వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది ఎప్పుడు పెద్దగా ఏం మార్చను, ఎందుకంటే అది మార్చే అంత ఏమంటారు ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. హ్యాంగింగ్స్ వచ్చాయి కదా, సో ఇలా హ్యాంగింగ్స్ వస్తే బాగుంటుందండి ఫేస్కి, మంచి లుక్ వస్తుంది. సో అందుకని ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను అనమాట నేను. యాక్చువల్లీ మన పేరెంట్స్ అంటే ఏంటి సంక్రాంతి అలా ఫెస్టివల్స్ వస్తాయి కదా, జనరల్గా సంక్రాంతి అలాంటి ఫెస్టివల్స్కి చీరలు బట్టలు పెడతారు కదా ఇంట్లో, అంటే అమ్మాయికి ఏంటి అల్లుడికి పిల్లలకి అందరికీ తీస్తారు కదా. సో అలా బట్టలు వాళ్ళు తీస్తే అది మనకి టేస్ట్ మేరకు నచ్చుతుందో లేదో, మన టేస్ట్కి అది నచ్చుతుందో లేదో అని చెప్పేసి ఇలా అమ్మ అప్పుడప్పుడు ఏంటంటే ఏమన్నా చిన్న చిన్న ఇయర్రింగ్స్ కానీ లేదంటే ఏదన్నా కాయిన్ కానీ అలా ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ నాకేంటంటే కాయిన్ ఇవ్వరు, ఎందుకంటే నాకు కాయిన్ ఇచ్చినా కూడా అది అలాగే మూలుగుతుంది, కానీ దాన్ని ఎప్పటికీ నేను ఏమీ చేయించుకున్నాను వాళ్ళు తెలుసు. అందుకే ఇలా అనమాట ఇయర్రింగ్స్ అలాంటి చిన్న చిన్నవి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. సో అలా వచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇది. సో ఇలా ఉంటుందన్నమాట. దీని వెయిట్ వచ్చేసి చాలా తక్కువ పడిందండి, సంథింగ్ 2.4 గ్రామ్స్ అలా పడింది. తక్కువ వెయిట్లో మనకి నీట్గా కనిపిస్తుంది కదా ఇది. ఈ ఇయర్ రింగ్స్ అది మీకు తీసి చూపిస్తాను. మ్యాక్సిమం నేను వైజాగ్లోనే కొంటానండి ఇయర్ రింగ్స్ అన్నీ. నేను ఉంటుంది డెహ్రాడూన్ కదా, సో ఇక్కడ గోల్డ్ నార్త్ సైడ్ మీకు తెలుసు కదా ఎక్కువ వీళ్ళు గోల్డ్ వేసుకోరు, ఎక్కువ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకుంటారు కదా. అండ్ ఇక్కడ షాప్స్ కూడా ఎక్కువ ఉండదు, మనకైతే బోల్డ్ అనే షాప్స్ బోల్డ్ బ్రాండ్స్ ఉంటాయి, కానీ ఇక్కడైతే అన్ని ఎక్కువ షాప్స్ ఉండవు, అంత ఎక్కువ కలెక్షన్ కూడా ఉండదు. సో మన సౌత్ వచ్చినప్పుడే నేను తీసుకుంటాను. అండ్ ఇది కూడా గిఫ్టేనండి నాకు, చెప్పాను కదా ఎక్కువ నేను అస్సలు ఎప్పుడు కూడా అంత స్టైల్ మీద ఫోకస్ చేయలేదు అని అనమాట. కానీ ఇదిగోండి ఇది ఇది కూడా వెయిట్ వచ్చేసి తక్కువే పడిందండి, సంథింగ్ అరౌండ్ 3+ గ్రామ్స్ పడింది అనమాట. 3+ గ్రామ్స్ పడింది, బాగుంటుంది. ఇలా హ్యాంగింగ్ వస్తుంది కదా కొంచెం ట్రెండీగా, మీరు ఏమైనా డ్రెస్సెస్ మీదకి అయితే బాగుంటుంది అనమాట, సల్వార్ సూట్స్ వాటి మీదకి బాగుంటుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుందన్నమాట. పిక్ అటాచ్ చేస్తానులేండి. ఇదేంటంటే నాకు ఒక హారం ఉన్నది. సో ఆ హారం మీదకి ఇలా రూబీ పర్ల్స్తో బాగుంటుంది, రూబీ తర్వాత ఎమరాల్డ్స్, రూబీ ఎమరాల్డ్స్తో అయితే ఇలా బాగుంటుంది కదా కాంబినేషన్, అది కూడా రూబీ ఎమరాల్డ్ హారమే. సో ఆ హారం మీదకి ఇది కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నానమాట. మ్యారేజ్ టైం ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది అనమాట ఇది తీసుకొని. 6-7 గ్రామ్స్ పడింది. ఇదేమో జాయలుకాస్లో తీసుకున్నాను అనమాట, ఇది వైజాగే అన్నీ కూడా అక్కడి నుంచి తీసుకునే వచ్చాను. సో క్యాషువల్ వేర్ అవనియండి పార్టీ వేర్ అవనియండి, బట్ మనం యూజ్ చేస్తాము ఓకే అనుకున్న లాంటివి నేను తెచ్చుకున్నాను, మిగతావన్నీ అక్కడే వదిలేసాను. ఇది వచ్చేసి వెరీ వెరీ స్పెషల్ ఇయర్ రింగ్స్ అండి ఇవి, నా ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్ అనమాట, మా హస్బెండ్ కొన్నారు ఇవి, నా ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్, 2010లో ఇచ్చారనమాట ఇది. సో ఇది అనమాట, బాగుంది కదా, నాకైతే చాలా నచ్చుతుంది. అసలు ప్రతిసారి ఇదే పెట్టుకుంటాను, నాకు ఎప్పుడు నచ్చుతుంది చాలా, అంటే ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా గ్లిటరింగ్గా కనిపిస్తుంది అనమాట ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే, చాలా బాగుంటుంది.
నేను ఎప్పుడు పెట్టుకున్న ఇయర్రింగ్స్ ప్రతి ఒక్కరు అడుగుతారు, చాలా బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. అంత బాగుంటాయి ఇవి. ఇది పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అన్నమాట ఫేస్కి. ఇది నాకు ఏదన్నా వెస్ట్రన్ వేర్ మీద కూడా ఇది బాగా సూట్ అవుతుంది. ఇది చూసారు కదా, ఒకవైపు రెడ్ ఉంది, ఇంకో వైపు ఏమో వైట్ స్టోన్ ఉంది. సో ఇదే అండి, అది ఇది డబల్ డబల్ పర్పస్ కింద యూస్ చేయొచ్చు, టూ మోడల్స్ కింద యూస్ చేయొచ్చు. ఇది చూసారు కదా, ఇది ఫస్ట్ ఫ్రంట్ కనిపిస్తుందన్నంతా స్టోన్స్ కాదండి, ఇది డైమండ్స్, డైమండ్ ఇయర్ రింగ్స్. అండ్ ఇది ఏంటంటే రోజ్ గోల్డ్, రోజ్ గోల్డ్ అంటారు కదా. ఇందులో కొంచెం రోడియం అనుకుంటాను, రోడియం ప్లస్ గోల్డ్ కలిపి చేస్తారనుకుంటాను, రోజ్ గోల్డ్ అంటారు. ఇది ఇలాగా పెట్టుకోవచ్చు, మధ్యలో వైట్ కనిపిస్తుంది కదా డైమండ్, అలాగ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని మనం తిప్పచ్చు, కనిపిస్తుంది కదా. ఇదేమో రూబీ అన్నమాట, వన్ సైడ్ ఏమో రూబీ వస్తుంది. దీన్ని మనం టర్న్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇలా టర్న్ చేసుకుంటే మనకి వెనక చూడండి ఒక్కసారి, ఇది వెనకని చూసారా రూబీ ఉంది. సో ఇది ఇలా మనం టర్న్ చేసుకుంటే మనకి ఫ్రంట్కి వస్తుంది అన్నమాట. చూసారా టర్న్ అయింది, జస్ట్ ఇట్లా టర్న్ చేసుకుంటే మనకి వస్తుంది అన్నమాట. ఇలా జస్ట్ టర్న్ చేసుకోవడమే. కొంచెం టైట్గా ఇస్తాడు, ఎందుకంటే అది ఊగిపోతుంది కదా, తిరిగిపోతుంది కదా. సో అందుకనే అది ఈజీగా తిరగకుండా ఉండేలాగా వాడు కొంచెం టైట్ పెట్టాడనమాట. సో ఇలా మనకి ఫ్రంట్ ఏమో డైమండ్ వస్తుంది, బ్యాక్ ఏమో రూబీ వస్తుందన్నమాట. ఇది ఈ డిజైన్ తాలూకా బ్యూటీ అన్నమాట. నాకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇష్టమైన కలెక్షన్ అన్నమాట అది. అదేంటంటే యా బుట్ట, నాకు బుట్టలంటే చాలా ఇష్టము. అంటే అది అవుట్డేటెడ్ అయినప్పుడు అయినప్పటి రోజుల్లో కూడా నాకు అది చాలా ఇష్టం అన్నమాట. అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇది అసలు ట్రెండ్లోనే లేదు బుట్టలు. బుట్టలు అనేది రీసెంట్గా కదా ట్రెండింగ్లోకి వచ్చింది. రీసెంట్ అంటే ఐ మీన్ 3-4 ఇయర్స్ ఏమో. బట్ నాకు ఎప్పటి నుంచో నాకు ఎందుకో బుట్టలు అనుకునేదాన్ని, కానీ ఎప్పుడు తీసుకోలేదు. బట్ ఫైనల్గా ఒకరోజు ఫిక్స్ అయ్యాను బుట్టలు ఎలాగైనా తీసుకోవాలని చెప్పి. సో ఇలా ఇది మలబార్ గోల్డ్లో తీసుకున్నాను బుట్టలు. ఇది కూడా నా చాయిసేనండి, ఈ బుట్టలు అయితే చాలా బాగుంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ ఆర్టిఫిషియల్గా వచ్చేస్తున్నాయి కదా అన్నీ ఎక్కువ. సో అందరూ ఆర్టిఫిషియల్వే తీసుకుంటున్నారు. బట్ ఆర్టిఫిషియల్వి కూడా నా దగ్గర ఉన్నాయి బుట్టలు. బట్ గోల్డ్లో అయితే ఒకటన్నా తీసుకోవాలి అనుకుని ఇలా నేను తీసుకున్నాను. ఇది వెయిట్ 26 గ్రామ్స్ పడిందండి. ఇది రెండు బుట్టలు కలిపి 26-28 గ్రామ్స్, ఎంతో నాకు గుర్తులేదు. సో అలా 26-28 గ్రామ్స్ పడిందనమాట. బుట్ట మాత్రం హెవీగానే ఉంటుంది. ఇది పెట్టుకుంటే కొంచెం చెవు నొప్పి వస్తుంది, తర్వాత తలనొప్పి కూడా వస్తుంది. సో అలా ఉంటుంది అన్నమాట హెవీగా. ఇది కనిపిస్తుంది కదా, కిందనేమో గోల్డ్ పూస ఒకటి వస్తుంది కింద. ఇలా చూసారు కదా, ఇది గోల్డ్ బుట్ట. సో ఇది ఇలా రెండు కలిపి. ఇంకొక బుట్ట కలెక్షన్ ఉందండి, అది బుట్టలో బుట్ట బుట్టలో బుట్ట బుట్టలో బుట్ట. ఇది పాత జ్యువెలరీ కలెక్షన్ అండి, ఇది పాతది బట్ బాగుంటుంది. ఇలా వచ్చేసి ఇలా టై చేసుకోవడానికి ఇది ఉన్నది, ఇలా కట్టుకోవడానికి కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా పెద్ద బుట్ట, చిన్న బుట్ట, బుల్లి బుట్ట, కిందనేమో చిన్న హ్యాంగింగ్ వచ్చింది. సో ఇలా ఉంటుంది అన్నమాట ఇది. సో ఇది అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా తగిలించుకోవటానికి చైన్ ఇచ్చారు. అంటే ఇవ్వటం అంటే నేను తీసుకున్నాను. సో ఇలా తీసుకున్నాను అన్నమాట. కొంచెం హెవీ వెయిట్ ఏమన్నా ఇలా వీటితో పాటు పెట్టుకుంటే కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది, లేదంటే చెవు నొప్పి వస్తుంది కదా. మనం ఏవి తీసుకున్నా సరే, జ్యువెలరీ, పెద్ద పెద్ద నెక్లెస్ అనో, హారం అనో, ఇంకేవి తీసుకున్నా సరే మనం ఎక్కువ వేసుకోవటానికి అవ్వదు. అంటే బయట మనం మ్యాక్సిమం చాలామంది బయట ఊర్లోనే ఉంటారు. సో ఎలాంటి ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ అటెండ్ అవ్వడం కుదరదు కదా. సో అందుకనే ఇయర్ రింగ్స్ తీసుకున్నాం అనుకోండి, సింపుల్గా మనం ఎక్కడికన్నా లోకల్గా ఏదన్నా ఆఫీస్లో పార్టీ అవుతుంది కదా. సో అలాంటి ఆఫీస్ పార్టీస్ కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం వేసుకోవచ్చు సరదాగా, లేదా బయటకు ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు వేసుకోవడం బాగుంటుందని చెప్పి నేను ఇయర్ రింగ్స్లోనే నా దగ్గర అయింది ఉన్నాయి. అండ్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు కూడా మా వాళ్ళు ఎలా ఇస్తారంటే,
కాయిన్ ఇస్తే నేను ఎలాగో యూజ్ చేయను కదా అని చెప్పేసి ఇయర్ రింగ్స్ లాగా అలా చిన్న చిన్నవి నాకు గిఫ్ట్స్ ఇస్తారన్నమాట. అంటే పండక్కి వాటికి శారీస్ అవి పెడితే మన శారీస్ కట్టుకోము అలానే ఉంటాయి అవి. సో ఇలా మనం ఏదన్నా చిన్న గోల్డ్ ఇయర్ రింగ్ మా ఇంట్లో అయితే అలా ఇస్తారన్నమాట. సో అలా గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ అలా ఏమైనా ఇస్తే మనం పెట్టుకుంటాం కదా అని. అండ్ మిగతా అంటారా ఎక్కువ యూజ్ చేయే చేయము. సో అందుకనే గోల్డ్ ఇయర్ రింగ్స్లోనైతే నా దగ్గర ఈ కలెక్షన్ ఉన్నదండి. బట్ ఇవి ట్రెండియో లేదంటే అవుట్ ఆఫ్ ట్రెండో నాకు తెలీదు, అది మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఏది బాగా నచ్చిందో అది నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నా ఫేవరెట్ అయితే మీకు చెప్పాను కదా ఈ బుట్టలు నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడే కాదు ఈ బుట్టలు మాత్రం ఎప్పటి నుంచో అసలు ఒక ఐ థింక్ 20 ఇయర్స్ నుంచి నాకు బుట్టలు 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 అనుకున్నాను. బట్ ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించను కొనుక్కోడానికి. ఫైనల్లీ ఒకరోజు తీసుకున్నాను అన్నమాట బుట్టలు అది. అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా క్లాసీ లుక్ రావాలంటే మాత్రం ఇవి ఇవైతే నాకు ఫేవరెట్ అంటే ఇంకా క్లాసీ లుక్ అన్నమాట. మంచి ట్రెండీగా అనిపిస్తుంది అన్నమాట ఇది వేసుకుంటే, స్టైలిష్గా అనిపిస్తుంది అన్నమాట ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి. సో అది. సో చూసారు కదా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. మీకు ఏది నచ్చింది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. నచ్చింది అనిపిస్తే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేసుకోండి. మీకు అన్ని వీడియోస్కి లేటెస్ట్ అప్డేట్స్ మీరు వెంటనే చూసేసుకోవచ్చు అన్నమాట. అదన్నమాట సంగతి. సో చూసారు కదండి, ఇంకా మరి నెక్స్ట్ టైం మరిన్ని కొత్త విషయాలతో అండ్ మరిన్ని కొత్త కాన్సెప్ట్స్తో అండ్ ఈవెన్ నా హోమ్ టూర్ కూడా చేసేద్దాం అనుకుంటున్నాను ఈ వీక్లోనే. ఎప్పుడో అది కూడా రిలీజ్ చేసేస్తాను. చూసేయండి ఇంకా. బై ఫర్ నౌ.